గత ఆదివారం సాయంకాలం 4 గంటల ప్రాంతంలో తిరుపతి ప్రసూతి ఆసుపత్రి ముందు జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది ఒక గర్భిణి అయిన నిండు గర్భిణి అయిన మహిళను ప్రసవం కోసం వస్తే చేర్చుకోలేదని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ఘటనపైన వైద్య శాఖ విచారణ కూడా ఆదేశించింది. ఆ విచారణలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి తప్పు లేదని, ఆ బయటే అమ్మాయి మహిళకు ప్రసవం అయితే ఆ తర్వాత ప్రసవం ఈ సమాచారం అందుకోవడంతో వెంటనే వైద్య సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ మహిళను తీసుకువచ్చి ప్రస్తుతం ఆసుపత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి ఆరోగ్యంతో ఉంది. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ సుశీల గారు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి, అయితే ఆ రోజు చూస్తే విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది సోషల్ మీడియాలో, ఎందుకంటే ఆసుపత్రి సిబ్బంది తీసుకోలేదు, సహాయకులు లేకపోతే తీసుకోలేదు అని చెప్పి ప్రచారం జరిగింది. దీనిపైన విచారణ కూడా జరిగింది. విచారణలో కలెక్టర్ గారు కూడా దీనిపైన విచారణ జరగడం జరిగింది. ఇందులో వైద్య సిబ్బంది సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం లేదని కూడా దీంట్లో విచారణలో బయటకు వచ్చిన పరిస్థితి. ఏమంటారు ఈ మొత్తం విషయం, ఇప్పుడు వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదండి. ఆ రోజు సాయంకాలం, ఆదివారం సాయంకాలం అంటే 20వ తేదీ నవంబర్ నెల సాయంకాలం 4-4:30 మధ్యలో పేషెంటు కాంతిరా అనే పేషెంటు, ఆమె నార్త్ ఇండియా నుంచి వచ్చింది. ఆమె అక్కడ మనకు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నది, పేషెంట్లు అటెండెంట్తో పాటు ఉన్నది. ఆమె ప్రెగ్నెంట్ అని కూడా ఎవరూ నోటీస్ చేయలేదు, ఆమెకు కూడా ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియదండి. ఆమె కొంచెము లోపలికి ప్రెగ్నెంట్ అని చెప్పి లోపలికి వచ్చి చూపించుకొని ఉంటే ఎవరు నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏమీ లేదు. ప్రతి పేషెంటు అటెండెన్స్ ఉన్నా లేకపోయినా వైద్యం నిరాకరించడం అనే ప్రశ్న మా హాస్పిటల్లో ఎప్పుడూ ఉదయించదు. 24 గంటలు 24x7 డాక్టర్స్, సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది కానీ అందరూ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మనం చూసిన బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంతో, ఏ ఉత్తరాదికి చెందిన బిలాస్పూర్కి చెందిన మహిళగా కూడా గుర్తించారు. ఆ బిడ్డ కూడా పూర్తిగా ఆరోగ్యంతో తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ఉన్నారు. కాస్త ఆమె మానసిక స్థితి కాస్త సరిగా లేని కారణం, అలాగే ఆమె సంబంధించి బంధువులు కూడా ఎవరు చెప్పుకోవాలని స్థితిలో ఆ మహిళ ఉంటే, ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డను కూడా అక్కువ చేర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే పూర్తి ఆరోగ్యంతో, బిడ్డ కొంచెం బరువు తక్కువ పుట్టినా ఇంటెన్సివ్ కేర్లో ఆ బిడ్డను పెట్టడం జరిగింది. ఇప్పుడు బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. తల్లి దగ్గరే ఆ బిడ్డ పాలు తాగుతూ కూడా పూర్తి ఆరోగ్యంతో తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారు. ఇదే అంశము సోషల్ మీడియాలో విస్తృతంగా దుష్ప్రచారం అయితే ఒకటి జరిగిందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. నిజ నిర్ధారణ కోసం వేసిన కమిటీలో కూడా ఇందులో ఆసుపత్రి సంబంధించి కూడా ఎలాంటి పొరపాటు కానీ నిర్లక్ష్యం లేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మేడం ఇద్దరు ఆరోగ్యం? ఆ రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? ఆ రోజు కొంచెము కన్ఫ్యూజ్ స్టేట్లో ఉందండి. ఆమెకు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు, సడన్గా బేబీ బయటికి రావడము, అక్కడే ఉన్న హాస్పిటల్ పేషెంట్ అటెండెన్స్ అక్కడ ఉన్నారు క్యాంటీన్ దగ్గర, వాళ్ళు వెంటనే అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇమ్మీడియట్గా సమాచారం, బేబీని ఎవరు రిసీవ్ చేసుకున్నా కంటే బేబీ సడన్గా ప్రిస్పెక్ట్ లేబర్ లాగా ఇమ్మీడియట్గా వచ్చినట్లు ఉంది. బేబీ వెయిట్ కూడా 2.2 అలా తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చేసినట్లు ఉంది. అప్పుడు వెంటనే స్పందించి ఆ బేబీని రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్గా సమాచారం మా సిబ్బందికి అయితే ఇచ్చారు. మా సిబ్బందికి ఇస్తానే వెంటనే తీసుకెళ్ళి మా స్టాఫ్ అందరూ కూడా స్ట్రెచర్ తీసుకెళ్ళి పేషెంట్ను బేబీని తీసుకొని వచ్చేసి మిగిలిన డెలివరీ అంటే ప్లసెంటా రిమూవల్ కానీ అవన్నీ కంప్లీట్ చేసి పేషెంట్ ఇంజెక్షన్స్ అవన్నీ వేసి పేషెంట్ సేఫ్గా ఉండేటట్లు చూశారు. బేబీని కూడా ఇమ్మీడియట్గా 2.1 kgs కాబట్టి ఎస్ఎన్సీలో పెట్టేసి ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్ అవి ఇచ్చారు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం అంతా కూడా తప్పని ఆ విచారణ కమిటీ కూడా తేల్చిన పరిస్థితి ఏముంది? ఏమంటారు ఇప్పుడు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నిత్యం వందలాది మంది పేషెంట్లు ఉచితంగా వీళ్ళు వైద్యం పొందుతుంటారు, ఎంతో మంది తల్లులు ఇక్కడ అవుతుంటాయండి. డైలీ 40-50 డెలివరీస్, ఒక్కొక్క రోజు 50 దాటి కూడా అవుతున్నాయి. నార్మల్ డెలివరీస్ ప్లస్ సిజేరియన్ సెషన్స్ అన్నీ కలిపి కూడా అంత ఇది అవుతుంది. దానికి సంబంధించి ఓపీ కూడా ఎక్కువే ఉంటుంది. మాకు 24x7 గంటలు కానీ ఎప్పుడు ఏ నిర్లక్ష్యం అనేది లేదు. మా ఆసుపత్రి తరఫున నుంచి ఏ విధమైన నిర్లక్ష్యం లేదు, కంటిన్యూస్గా సపోర్ట్ ఉంటుంది. పేషెంట్ డిస్ట్రిక్ట్ అయినా ఎవరైనా సరే వైద్యం అవసరమై వైద్య నిమిత్తం వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకొని ఇన్ఫర్మేషన్ కావాలంటే మీడియా కానీ ఆ తర్వాత పోలీసులకు కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. మేము మాత్రం నిర్లక్ష్యం చేసే, వైద్యము నిర్లక్ష్యం చేసే పరిస్థితి అయితే లేదు. ఇన్ఛార్జ్ డాక్టర్ గారు పార్థసారథి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా సార్ చెప్పండి, అయితే సహాయకులు
ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ ఆసుపత్రిలో చేర్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆ విధంగా ఒక ప్రచారం అయితే జరిగింది. ఇప్పటికి ఏం చెప్పబోతారు? సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేదే బీదవాళ్ళకు, దిక్కు దరి లేని వాళ్ళకు, ఎవరు లేకపోయినా చేర్చుకోవటం కోసం. ఏ రోజు కానీ మా ఈ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో అటెండెన్స్ లేరని చెప్పి మేము చేర్చుకోకుండా పోయిన రోజులు లేవు. ఏ పేషెంట్ వచ్చినా జాయిన్ చేసుకుంటాము, ట్రీట్మెంట్ ఇస్తాము. లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసము పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి, లేదు వాళ్ళ అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడానికి పోలీస్కి ఇంటిమేట్ చేసి తర్వాత వాళ్ళ అడ్రస్ ట్రేస్ అవుట్ చేస్తాము. దొరికినారు అడ్రస్ దొరికితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మదర్ను బేబీని పంపిస్తాము. ఒకవేళ ట్రేస్ అవుట్ కాకపోతే మేము ఐసీడిఎస్కు మదర్ను బేబీని పంపించి వాళ్ళ కేర్ తీసుకునేటట్టు చూస్తామండి. ఒకవేళ బంధువులు ఈ కాంతారు ఈ మహిళకు సంబంధించి బంధువులు రాకపోతే ఐసీడిఎస్కి తల్లి బిడ్డని ఆరోగ్యంతో పంపిస్తాము. తల్లి బిడ్డని ఇద్దరిని ఐసీడిఎస్కి పంపిస్తాము. మళ్ళీ అవసరం అయితే తల్లి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకునేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామండి. అది అట్లా సూపరింటెండెంట్ గారు కానీ ఇట్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా అవాస్తవం అని, ప్రస్తుతం విచారణ సందర్భంగా కూడా ఇవన్నీ కూడా తేలిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మనం చూస్తున్నాం బిడ్డ కూడా ఏదైతే ఆ రోజు ఆరు బయట ప్రసవం అని చెప్పి ఏదైతే ఈ ప్రచారం జరిగిందో అనంతరం మళ్ళీ ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి తల్లి బిడ్డని ఇద్దరిని కూడా సురక్షితంగా తీసుకొచ్చి వాళ్ళకు వైద్యం అందించడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం ఆ మహిళ ఆ రోజు అపస్మారక స్థితిలో ఉన్న మహిళ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో మహిళ ఉంది, ఆ బిడ్డ కూడా ఆరోగ్యంతో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గత ఆదివారం జరిగిన ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ప్రస్తుతం విచారణ కమిటీ తేల్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతి ప్రభుత్వ ఈ ప్రసూతి ఆసుపత్రికి ఇక్కడ జిల్లా నుంచే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు. ఎవరు వచ్చినా కానీ సహాయకులు ఉన్నా లేకపోయినా కూడా చేర్చుకుంటాము. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్లైతో వర్మ, తిరుపతి, సుమన్ టీవీ.